అందరికీ మరణాత మరొకమారు దేవుని వాక్యాన్ని పంచుకునటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మీకు మీ కుటుంబాలకు నూతన సంవత్సర శుభాలు తెలియజేసుకుంటూ వాక్యంలో ప్రవేశిద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. పోస్టుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం 17వ వచనములో ఉన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రములయ్యా. మరొకమారు మా జీవితంలో పాత వత్సరమంతా గతింపజేసి గండములు దాటించి నూతన వత్సరములో ప్రవేశించగలిగిన కృపనిచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ నూతన ఏడాది ఒక ఆశీర్వాదకరమైన వత్సరముగాను, విజయ సూచకమైన వస్త్రముగాను, ఆనందకరమైన వస్త్రముగాను ఉండులాగున మీ కృపను చూపించమని, ఇదిగో వాక్యాన్ని వినిచ్చున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ వాక్యాశక్తితో విని ఈ నూతన సంవత్సరములో నూతన విజయాలు, నూతన బలము, నూతన శక్తి వాక్యమునుడి ద్వారా సంపాదించుకునడానికి మీ కృపను చూపించమని, అల్పుడను బలపరిచి కొద్ది సమయం మాతో మాట్లాడమని వాక్యదానకర్తవైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవనామమున మీకెల్లారకు శుభములు కలుగునుగాక. మరొకమారు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మనకు అనుగ్రహించిన అపారమైనటువంటి కృపలు, ప్రభునికి వందనాలు చెల్లించుకుంటూ దేవుని వాక్య భాగములో ప్రవేశిద్దాం. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు వందనీయుడా, యేసు కార్యకారుడా, యేసు సర్వోపకారా. శ్రీ యేసు సర్వోపకారా. దోషములు నావన్నీయు వేసుకున్నావు నీపై, తీసివేసి ఉంటివి యేసు దివ్య రక్షక. శ్రీ యేసు సర్వోపకార. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. నా సర్వస్థ వ్యాధులు తీసివేసి ఉంటేవి, మోసికొన్నావు నీపై, యేసు నాకు వైద్యుడా. శ్రీ యేసు సర్వోపకార. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. నా సమాధాన శిక్ష వేసి ఉండే నీ మీద, నా సౌఖ్యదారం నీవే యేసు శాంతిదాయక. శ్రీ యేసు సర్వోపకార. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. యేసు వందనీయుడా, యేసు కార్యకారుడా, యేసు సర్వోపకార. శ్రీ యేసు సర్వోపకార. హల్లెలూయా. మరణాత ప్రియులారా, చదవబడిన దేవుని వాక్య భాగములో అపోస్తుడనబడినటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. దేవుడు మన జీవితములో మనం అడగకుండానే మరొక సంవత్సరాన్ని దేవుడు దానముగా మనకు బహుమానముగా ఇచ్చారు. కాలక్రమేణా ఎన్నో సంవత్సరాలు మన మీద నుండి గడిచిపోతున్నాయి, కానీ నూతన వత్సరము కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. అనేక మంది యవనస్తులు నూతన వత్సరము కొరకు యవనరాండ్రు
కేరింతల కొడతం కోసం పాపం నూతన వత్సరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, యశాగ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజువలే రెక్కలు చాపుచు పైకి ఎగురుదురు. దేవుని కొరకు ఎదురు చూడవలసినటువంటి మానవుడు అనేకమైనటువంటి వాటి కొరకు ఎదురు చూస్తున్నాడు, కానీ తన జీవితాన్ని మాత్రం పాతగానే ఉంచుకుంటున్నాడు. తన ఆలోచనలు పాతవిగానే ఉంటున్నాయి, తన ప్రవర్తన పాతదిగానే ఉంటుంది. అంటే తన నడిచే నడక, తన ప్రవర్తన, తన ఆలోచనలు ఏం మార్చుకోవటలేదు మానవుడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారి ద్వారా, నీవు క్రీస్తునందున ఎడల నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి అంటే, నీ నూతన వత్సరాలు వస్తే నువ్వు నూతన సృష్టిగా మార్చబడవు. సంవత్సరములు గతించు చూడగా మన కార్యములు దేవుడు నూతనపరుస్తాడు, నూతనపరిచే దేవుడు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము ఈ నూతన వత్సరములోనైనా నూతన సృష్టిగా మనం మార్చబడాలి అనంటే, దేవుని చేతి క్రిందకు మనం రాబద్దులమై ఉన్నాం. దేవుని మాటను మనము వినవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, గత వత్సరములు ఎన్నో గండాలు దాటించినటువంటి దేవాది దేవుడు ఎన్నో వ్యాధుల నుండి, బాధల నుండి, కష్టముల నుండి, నష్టముల నుండి, ఆ గట్టు నుండి మనలను నూతన వత్సరం అనబడినటువంటి గట్టులోనికి నడిపించినటువంటి దేవాది దేవుడు నూతన సృష్టిగా మనలను మార్చడానికి ఇష్టపడుతుంటే, మనుషుడు మాత్రము తన ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. మనుషులు మెప్పు కొరకు నడిచేటువంటి జీవితాలు, మానవ జీవితాలు కోరుకుంటూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 33:30 మాట రాయబడింది. మనుషులు మెప్పు కొరకు, వేషధారణ కొరకు మానవుడు జీవిస్తున్నాడు, కానీ దేవుని ఇష్టప్రకారము, దేవుని మెప్పు కొరకు, దేవుని చెప్పిన మాటను చేస్తూ దేవుని సంతోషపెట్టే రీతిగా మానవుడు నడవలేకపోతున్నాడు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. పాత జీవితము గతించాలి, పాత ప్రవర్తన గతించాలి, పాత నడకలు, పాత ఆలోచనలు, పాత బ్రతుకు ప్రిలరా, ఇవన్నీ గతించాలి. మనిషి జీవితములో 3 రకాలైనటువంటి జీవితాలు ఈ లోకములో మానవుడు జీవిస్తూ ఉన్నాడు ప్రియులారా. 1 పబ్లిక్ లైఫ్, 2 ప్రైవేట్ లైఫ్, 3 పర్సనల్ లైఫ్. ఈ 3 జీవితాలలో దేవుని మెప్పించేటువంటి రీతిగా మనం జీవించగలగటమే క్రీస్తు మనలో ఉండటం ప్రియులారా. క్రీస్తు నందు మనముండటము కూడా. క్రీస్తు నందు మనం ఉండాలి అంటే, ఎవడైనాను ఏ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయినను క్రీస్తు నందు ఉన్నట్లయితే దేవుడు నూతన సృష్టిగా మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ పబ్లిక్ లైఫ్ బాగానే ఉంది అంటే, మంచి సాక్ష్యము నువ్వు కలిగి ఉంటున్నావు, మంచి వేషం వేసుకొని జీవిస్తూ ఉన్నావు, ఇతరుల దగ్గర మంచి సాక్ష్యమే పొందుకుంటున్నావు, మంచిదే. అలాగే 2 మనం చూసినట్లయితే ప్రైవేట్ లైఫ్ అంటే, నీ బంధువుల దగ్గర, నీ కుటుంబస్తుల దగ్గర కూడా మంచి సాక్ష్యమే ఉందా నీకు. 3 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పర్సనల్ లైఫ్, ఈ జీవితంలో మాత్రము దేవుడు లేనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు. నీ వ్యక్తిగతమైనటువంటి జీవితములో దేవుడు లేకుండా నువ్వు జీవించడాన్ని బట్టి, ప్రజలను మెప్పించడం కోసమో, నీ కుటుంబాన్ని మెప్పించడం కోసమో, సమాజాన్ని మెప్పించడం కోసమో, లేక ఎవరినో ఒక్కొక్కరిని సంతోషపెట్టడం కోసమో వారు వెళ్తున్నారు కదా. నేను కూడా మందిరంకి వెళ్ళాలని బైబిల్ పట్టుకుని రావటం కోసం, ఒకవేళ ప్రజల మెప్పు, కుటుంబాల మెప్పు పొందడం కోసం వేషధారణ కలిగినటువంటి మెట్టులో నువ్వు నడిచినట్లయితే, దేవుడు ఈ సంవత్సరం నీ గడువులు ఇచ్చాడు. ఎన్ని మేళ్ళు ఎంచి చూడ ఇలను ఎవరి సఖ్యము, అన్ని మేళ్ళు మారువకున్న అధిక మౌను సౌఖ్యము, జీవనాద జీవరాజ శ్రేష్ఠ దానకారుడ. ఎన్ని మేళ్ళు దేవుడు మన జీవితాల్లో జరిగించున్నప్పటికీ, జీవమునిచ్చినటువంటి దేవుణ్ణి మరిచిపోయి మానవుడు జీవించేటువంటి పరిస్థితులు ఉన్నాడు. ఇది సంవత్సరాన్ని చూడలేక ఎందరో గతించిపోయి ఉన్నారు. ఈ సంతోషకరమైన నూతన వత్సరములు అడుగుపెట్టలేక ఎందరో వారి జీవితములను దేవుని సన్నిధానములో ఉంచుకోలేక ప్రభు సన్నిధికి చేర్చబడినటువంటి వారెందరో ఉన్నారు. అనారోగ్యవంతులై హాస్పిటల్ పాలైనటువంటి వారెందరో ఉన్నారు. సంతోషంగా గడపలేనటువంటి వారెందరో. మనకైతే దేవుని అపారమైన ఉచితమైన కృపను బట్టి దేవుడు ఆయుష్కాలమును, ఆయన ఆరోగ్యములను, ఆనందములను దేవుడు అనుగ్రహించినప్పుడు క్రీస్తు నందు ఉండటం మాత్రం మానవుడు జీవించలేకపోతున్నాడు. లోకములో ఉండటానికి ఇష్టపడుతున్నాడు,
ప్రియులరా, తన సంతోషకరమైన మార్గములు ఉండటానికి ఇష్టపడుతున్నాడు, తన సంతోషకరమైన వ్యవస్థలో నడవటానికి ఇష్టపడుతున్నాడు. కానీ క్రీస్తు నందు ఉండటానికి మాత్రం మానవుడు ఇష్టపడట్లేదా? ఎవడైనా సరే ఈ సంవత్సరమైన దేవుడు గతించిన సంవత్సరములలో భయంకరమైన వ్యాధులు, బాధలు, కష్టాలలో మనలను జీవింపజేసాడని కృతజ్ఞత కలిగి నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు యొద్దకు వచ్చి ప్రభువులో నువ్వు ఉండగలిగినట్లయితే ఎవడైనాను క్రీస్తు నందు ఉన్నాడలా, వాడు నూతన సృష్టి, పాతవి గతించను. నీ పాత రోత జీవితాన్ని మార్చడానికే యేసయ్య మరుకుమారు నిన్ను సజీవుల గుంపులో ఉంచాడా. నిన్ను సజీవుల గుంపులో ఉంచింది ఒకవేళ నువ్వేదో సంపాదించుకోవాలను, ఒకవేళ నిన్ను సజీవుల గుంపులో ఉంచింది ఏదో జనాలు మెప్పు పొందుకోవాలను, నిన్ను సజీవుల గుంపులో ఉంచింది రీతిగా ఉన్నతమైనటువంటి శిఖరములను అధిరోధించాలను దేవుడు నిన్ను ఉంచలేదు. కానీ దేవుడు చేసినటువంటి వాటిని అన్నిటినీ నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టయితే అంచెలంచెలుగా దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. నీ పర్సనల్ లైఫ్లో అనగా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో యేసయ్యకు నువ్వు స్థానం ఇచ్చి చోటు ఇచ్చినట్లయితే నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడా? ప్రజల చేత మనల్ని పొందుకున్నా, సమాజంలో మనల్ని పొందుకున్నా, దేవుని యొద్ద నుండి సాక్ష్యము పొందుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో కొన్ని వేళ నీ వ్యక్తిగత జీవితం ఉన్నట్లయితే అటు వేషధారణ భక్తి మెట్టును చాలు గత సంవత్సరాలను ఈ వచ్చరములనైనా యథార్థముగా ప్రభు సన్నిధానములో నడు. మేకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనములో మేకాగారు అంటాడు, ఇదిగో ఏమి తెచ్చి నేను నిన్ను యెహోవాకు బలులర్పిస్తాను, ఏడాది దూడలను తీసుకుని వస్తానా, ఇదిగో నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇస్తానా. అయితే దేవుడు వాటన్నిటిని అడగటం లేదు. యథార్థమైనటువంటి మనస్సు కలిగి, దీనమైనటువంటి మనస్సు కలిగి దేవునిలో ప్రవర్తించటమే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈ నూతన వచ్చరములో దేవుడు నిన్ను అడిగేది యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. నీతిని అనుసరించి నువ్వు నడవటం నేర్చుకోవాలి. దీన మనసు అనబడినటువంటి వస్త్రమును నువ్వు ధరించుకొని నీ పర్సనల్ జీవితమును దేవుని కొరకు నువ్వు సమర్పించినట్లయితే నీవు క్రీస్తు నందున్నటువంటి వ్యక్తి అవుతావు. పోస్తుడు అనబడినటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తన జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొంటున్నటువంటి తరుణములు, క్రీస్తు బిడలను హింసిస్తున్నటువంటి తరుణములు, దేవుడు ఆయనను దర్శించినప్పుడు, భయంకరమైనటువంటి గురుడితనములు ఆయన ఉన్నప్పుడు, దేవుడు ప్రవక్తను పంపించినప్పుడు, ప్రవక్త ఆయనకు ప్రార్థన చేసి ఈ రీతిగా ఆయనకు నేత్రాలు వచ్చే పరిస్థితి కలిగించినప్పుడు, దేవుడు తన కళ్ళకు ఉన్నటువంటి పొరలన్నీ రాలిపోయినప్పుడు, దేవుని సేవ, దేవుని పరిచర్య పాతవి గతించి నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడ్డాడు. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో, 2 ఖండాలలో అద్భుతమైనటువంటి సువార్తను అందించాడు. ఎందుకు పనికిరానటువంటి సౌలు. పౌలుగా మార్చబడిన తర్వాత సుమారుగా 4 అడుగుల్లో పెత్తి కలిగినటువంటి వ్యక్తి, కళ్ళమట నీళ్లు గారుచున్నటువంటి వ్యక్తి, వీళ్ళరా సరైన స్వరములైనటువంటి వ్యక్తి, దేవుని గురించి ధైర్యముగా నిలబడి రోమా సామ్రాజ్యాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఓ ఎందుకు పనికిరానటువంటి వ్యక్తికి దేవుడిచ్చాడంటే తన పర్సనల్ జీవితములు, వ్యక్తిగతమైన జీవితములు యేసయ్యని చేర్చుకున్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎంతమంది అవనస్తులు ఇలాగూ ప్రభువును వ్యతిరేకించిన వారు ఉన్నారు, ఎంతమంది అవనస్తులు తల్లిదండ్రులను వ్యతిరేకించేవారు ఉన్నారు, ఎంతమంది అవనస్తులు అనేకమైన దురాలవాట్లకు లోనైపోయి కుటుంబాలు చీకట్లలో కలిగించి నడుపుకునేటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఆ యవనస్తులందరికీ దేవుని సేవకునిగా ప్రేమపూర్వకముగా ఈ వచనములో నూతన సంవత్సర శుభాలు వారికి తెలియజేస్తూ నేను తెలియజేసే మాట ఏమిటంటే, నీ జీవితాన్ని ఇప్పటికైనా నువ్వు మార్చుకు. నీ బలమును, నీకున్నటువంటి శక్తి సామర్థ్యములను, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలములను దేవుని సన్నిధానములో నువ్వు నడవగలిగినప్పుడు నీ కుటుంబానికి ఉపయోగపడతావు, సమాజానికి ఉపయోగపడతావు, దేవునికి కూడా నువ్వు ఉపయోగపడతావు. ఎవరికి ఉపయోగపడినటువంటి స్థితిలో, నీ సహాయ స్థితిలో దేవుడు నన్ను ఆదుకుంటాడా? నేను తాగుబోతును కదా, తిరిగిపోతును కదా, తిండిపోతును కదా అని చెప్పి ఒకవేళ నీ జీవితాన్ని ఇంకా ఈ నూతన సంవత్సరంలో కూడా అదే పరిస్థితిలో నీ పాత జీవితంలో కొనసాగించినట్లయితే నీకు ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా నీకున్నటువంటి పరిస్థితిలో నుండి నువ్వు వెలుగులో నడవలేవు. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలరా, క్రీస్తు నందున్నటువంటి వ్యక్తి ఈ వచ్చరములోనైనా ప్రభుతో నడవటం నువ్వు అలవాటు చేసుకోవాలి, ప్రభుతో సహవాసం చేయటం నువ్వు అలవాటు చేసుకోవాలి. అందుకని యోబు భక్తుడు ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు మేలు కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది. నువ్వెంతమందితో ఇన్ని వచ్చరాలు సహవాసం చేసావో నాకు తెలియదు, కానీ ఈ వచ్చరములోనైనా పాతవి గతించి నీ పర్సనల్ జీవితంలో అనగా వ్యక్తిగతమైన నీ జీవితంలో యేసయ్యని చేర్చుకో. నీకున్న వ్యర్థమైనటువంటి అలవాటును నువ్వు దూరముగా ఉండు. నీ కుటుంబాన్ని గౌరవపరచు. ఒకవేళ నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో నువ్వు అవమానం పడటం కాదు, నీ కుటుంబం అంతా అవమానపరుస్తుంది, నీ కుటుంబం అంతా కన్నీరు కారుస్తుంది, నీ కుటుంబం అంతా నీ నిమిత్తము సంతోషము లేనటువంటి పరిస్థితులు సంవత్సరాలు గడుపుతున్నారు. ఈ వచ్చరములోనైనా
క్రీస్తు నందు ఉండటానికి నువ్వు ఇష్టపడినట్లయితే నీ పాత రోత జీవితాన్ని ప్రభు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. వెలుగైనటువంటి వ్యక్తిగా నిన్ను మార్చడానికి యేసు క్రీస్తు ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకోసమే నిన్ను ఈ నూతన సంవత్సరములు ఇంకా బ్రతికించాడు. అంతేగాని నీ పాతవన్నీ నువ్వు జరిగించడం కోసం కాదు, నీ పాత జీవితాన్ని నువ్వు కొనసాగించడం కోసం కాదు, నీ అవధేతలన్నింటిని ఒప్పుకొని క్రీస్తు కొరకు నువ్వు జీవించడానికి, నూతన సృష్టిగా నిన్ను మార్చబడటానికి దేవుడి నూతనమైనటువంటి సంవత్సరం నీకు ఇచ్చాడు. తోట యజమానితో మాట్లాడుచున్నటువంటి ఆ మాటను ఆ పనివాణి యజమానుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంకా ఈ వృక్షాన్ని ఉంచావనంటే ఆ తోటమాలు అడుగుచున్నటువంటి ఆ అభిప్రాయాన్ని మనం చూస్తే ఈ వచ్చరము కూడా ఉండనివయ్యా. ఒకవేళ అది ఫలించినా సరే ఫలించకపోయినా సరే, దేవుడు మనం ఫలించినా ఫలించకపోయినా దేవుడు మనకి ఎన్నో వచ్చరాలు మన మీద నుండి దాటింపజేస్తున్నాడు. ఈ నూతన వచ్చరాన్ని మనకి ఇచ్చాడు. నువ్వు ఫలించాలి, నూతన సృష్టిగా మార్చబడాలి, నువ్వు మారాలి, నీ కుటుంబాన్ని సంతోషపెట్టాలి, సమాజాన్ని సంతోషపెట్టాలి. ప్రపంచంలో అనేక మంది తల్లిదండ్రులు మంచి బిడ్డలను అందించడాన్ని బట్టి మంచి పౌరులను మంచి దేశముగా మార్చబడుతుంది. నూతన సృష్టిగా మార్చబడాలి అనంటే ఓ తల్లి తన బిడ్డను ఓ ఉన్నతమైనటువంటి స్థితిలో మార్చడానికి తన కుటుంబములో మార్చబడినప్పుడే సమాజంలో ఉపయోగపడతాడు. తన కుటుంబానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి సమాజానికి ఉపయోగపడాడు. ప్రియుల, తన కుటుంబాన్ని పాడు చేసినటువంటి వ్యక్తి సమాజాన్ని పాడు చేస్తాడు. ఇది నాన్న ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, యవనస్తులకు ప్రత్యేకముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్గా సంతోషముగా ఎదురు చూస్తూ ఇదిగో నీ ఇష్టానుసారమైన జీవితాన్ని ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే అపోస్తుడు అనబడినటువంటి పౌలు గారిని నేను మీ ముందుంచుతున్నాను. రెండు ఖండాలకు విలువైన సువార్తను అందించాడు. క్రీస్తు ప్రభు వారిని తన హృదయంలో చేర్చుకున్నాడు. ఇది నన్ను నీవు కూడా ఇన్ని వచ్చరాలకు వేళ దేవునికి దూరముగుండే నన్ను దేవుడు చేర్చుకోడేమో, నాకున్న దుర్వల అలవాట్లను బట్టి దేవుడు నన్ను దూరపరుస్తాడేమో, ఒకవేళ దేవుడు నా ప్రార్థన ఆలకించడేమో అనేటువంటి అభిప్రాయంతో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నూతన వచ్చరములో దేవుడు నీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం ఏంటంటే ప్రభువును నువ్వు చేర్చుకోని హృదయంలో క్రీస్తు నన్ను ఉండటానికి నువ్వు ఇష్టపడు, నిన్ను దేవుడు నూతన సృష్టిగా మార్చబడుతున్నాడు. కాబట్టి అంటే నూతన సృష్టిగా మార్చబడినటువంటి నీవు మొట్టమొదటి అడుగు దేవుని వాక్యముతో నువ్వు నడవటానికి ప్రయత్నం చేయాలి. ఈ నూతన వచ్చరములో నువ్వు తీర్మానం చేసుకోవాలి. నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి అనంటే నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దేవుని వాక్యముతో నడవటం నువ్వు నేర్చుకోవాలి. 119వ కీర్తన 105వ వచనములో నీ వాక్యము నా పాదమునకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యముతో నువ్వు నడవటం ఆరంభించినప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఈ వత్సరములో దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఇది గొప్ప ఆశీర్వాదకరమైన వత్సరము గాను, విజయాలు అందించేటువంటి వత్సరము గాను, నీ జీవితంలో నీ వ్యాపారం ఉన్నా, నీ విద్య ఉన్నా, నీకు ఆరోగ్యం కావాలన్నా, నీ వ్యాపారం వృద్ధి అవ్వాలన్నా, జీవనోపాధి కావాలన్నా, వాటన్నింటిలో విజయం ఇవ్వడానికి దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని నీకు బహుమానంగా ఇచ్చాడా. కాబట్టి నీవు దేవుని సృష్టిగా మార్చబడాలి, దేవునితో ఉండాలి, దేవునితో నడవాలి, దేవునితో సహవాసం చేయాలి. ప్రభు యొద్దకు వచ్చిన వారడారా, ఇప్పటివరకు ఎందరితో సహవాసం చేసి మోసపోయావేమో, ఎందరితో సహవాసం చేసి ధనమంతా బలమంతా పోగొట్టుకున్నావేమో, ఎందరితో సహవాసం చేసి మోసపూరితమైనటువంటి ఆలోచనలు మోసపోయి ఉన్నావేమో. ఓ యవనస్తురాలా, యవనస్తుడా, అనేకమైనటువంటి సహవాసములు లోకములో ఉన్నాయంటే సహవాసాలను బట్టి ఒకవేళ నువ్వు మోసపోయి నీరసించి నీ జీవితంలో దిక్కుతోచని పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే ఈ నూతన వచ్చరములో దేవుడు నిన్ను వెలుగైన వచ్చరముగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడా. ఈ నూతన వచ్చరములో నీ కలిగినటువంటి పరిస్థితులు అన్నిటి నుండి విమోచించబోతున్నాడు దేవుడు. క్రీస్తులు ఉండటానికి నువ్వు ఇష్టపడు చాలు, దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటిది క్రీస్తు నందు ఉన్నప్పుడు నువ్వు దేవునితో దేవుని వాక్యముతో నడవటము నీ అడుగులు స్థిరపరచుకోవాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 11:28 వచనములో డాక్టర్ లూకా గారు అంటాడు, అవును కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొనివాడు మరి ధన్యుడు. వాక్యమును వినాలి, వాక్యముతో నువ్వు నడవాలి. అలా నువ్వు ప్రయత్నం చేయగలిగినప్పుడు దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. రెండవది ప్రేమతో నడవటం నేర్చుకోవాలి. ఎపిసిలకు రాసిన పత్రిక 5:2 వచ్చిన బలం, ఈ అడాదులోనైనా దేవుణ్ణి ప్రేమించు, దేవుని ప్రేమను నువ్వు సంపాదించు. ఆత్మఫలంలో మొట్టమొదటి ఫలము దేవుని ప్రేమే. కాబట్టి ఈ ప్రేమ ఇతరుల ఎడల మనం పంచగలిగి ఉండాలి. శత్రువుని ప్రేమించగలిగినటువంటి ప్రేమతో మనం నింపబడి ఉండాలి. మిత్రులను ప్రేమించడం కాదు ప్రియులారా, శత్రువును కూడా ప్రేమించేటువంటి ప్రేమతో నువ్వు నడవాలి. ఏడాదిలో క్రీస్తునందు ఉన్నప్పుడు దేవుని వాక్యము నీలో ఉండాలి. వాక్యముతో సహవాసము, వాక్యముతో నడవటము నడవాలి. రెండోది మనం చూసినట్లయితే ప్రేమతో నడవాలి. దేవుని ప్రేమను ఇతరులకు పంచుతూ
ఎక్కడ నీవు ఉన్నట్టు ప్రేమను అనేక మందికి తెలియజేస్తూ ప్రేమతో నడవటం నువ్వు అలవాటు చేసుకోవాలి ప్రియులారా. రోమాపత్రిక 8:37 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరదేది కూడా, కరువైన ఖడ్గమైన అది ఏదైనప్పటికీ దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదో. రూఢిగా నమ్మాలి, అటు ప్రేమతో నువ్వు నింపబడాలి, అప్పుడే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. అంటే దేవుని వాక్యముతో నువ్వు నడిచినప్పుడు, దేవుని ప్రేమతో నువ్వు నడిచినప్పుడు. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సత్యముతో నువ్వు నడవటం అలవాటు చేసుకోవాలి. యోహాను గారు రాసిన 1:3-4 మనం చూసినట్లయితే ఆయన చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. సత్యముతో నడవటము మనం అలవాటు చేసుకోవాలి. నీళ్ళరా, ఈ సత్యము అనేటువంటి దానిని యేసుక్రీస్తు ప్రభువులోనే మనం చూస్తున్నాం. ఆయనే సత్యమై ఉన్నారు కాబట్టి నువ్వు క్రీస్తులో ఉన్నావని తెలియచేయటానికి మార్గములో కూడా నువ్వు నడవాలి. క్రీస్తు ప్రభు వారే సత్యమై ఉన్నారు. ఆ సత్య మార్గాన్ని నువ్వు ఎన్నుకోవాలి. ఇప్పటి వరకు నువ్వు నడిచినటువంటి మార్గములు నువ్వు మోసపోయి ఉండొచ్చు. ఇప్పటి వరకు నువ్వు నడిచినటువంటి మార్గములు నువ్వు దుఃఖపడి ఉండొచ్చు. ఇప్పటి వరకు నువ్వు నడిచినటువంటి మార్గములు నువ్వు నష్టపోయి ఉండొచ్చు. ఇప్పటి వరకు నువ్వు నడిచినటువంటి మార్గములు అనేకమైనటువంటి బాధలు కష్టాలు నువ్వు ఎదుర్కొని ఉండొచ్చు. కాదంటలేదు, కానీ ఇప్పటికైనా నీ మార్గమును మరుచుకొని సత్య మార్గములు నువ్వు నడవటానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభువారి సత్యమై ఉన్నాడు. ఇదే నువ్వు క్రీస్తునందు ఉండటం. క్రీస్తునందున ఎలా నూతన సృష్టిగా నువ్వు మార్చబడటం అనేటువంటి దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఎవడైనను క్రీస్తునందున ఎడల, అంటే నువ్వు పాపివైనా, నువ్వు శాపము పొందుచున్నటువంటి వ్యక్తివైనా, ఒకవేళ నువ్వు విశ్వాసివైనా, విశ్వాసములు ఇంకా వృద్ధి పొందటానికి దేవుడు క్రీస్తునందు ఉండటానికి నిన్ను అడుగుచున్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకటి దేవుని వాక్యముతో నడవటం, సహవాసం చేయటం అలవాటు చేసుకో. రెండవది దేవుని ప్రేమతో నడవటం నువ్వు అలవాటు చేసుకో. ఇతరులను కూడా ప్రేమించు, శత్రువును కూడా ప్రేమించు, మిత్రులను కూడా ప్రేమించు. క్రీస్తు ప్రేమతో నింపబడి ఇతరులకు ఆ ప్రేమను అందించు. మూడవది సత్యముతో నువ్వు నడవటం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఈ మార్గములో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నాలుగవది మనం చూసినట్లయితే విశ్వాసముతో మనం నడవాలి. కొరింథీయులకు రాసిన 2:5-6 వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నేను నడుచుకునిచున్నాను. అంటే వెలుచూపుల వలన కాక, అంటే ఇతరులు నడుస్తున్నారనేటువంటి నడక కాకుండా, ఇతరుల గుడికెళ్తున్నారనే నామకార్థం కాకుండా, ఇతరులు ఆ కార్యము చేస్తున్నారులే నేను కూడా చేయాలనేటువంటి భావం కాకుండా, వెలుచూపుల వలన కాక క్రీస్తు నందుండి నేను నడుస్తున్నాను, క్రీస్తుని నేను కలిగి ఉన్నాను, క్రీస్తుని నేను ఎరిగి ఉన్నాను, క్రీస్తుని నేను ధరించుకున్నాను అని ఇతరులకు నువ్వు చూపించాలి కనుక ఆ మార్గములో నువ్వు నడవాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి విశ్వాసముతో నడవటము నువ్వు అలవాటు చేసుకోవాలి. ప్రియులరా, ఏ వచ్చరములోనైనా మనకు విశ్వాసం అవసరమైంది. విశ్వాస జీవితంలో మనం బ్రతికినన్నాళ్ళు ఎన్ని ఏడాదులు మన మీద నుండి దొర్లుకుంటూ వెళ్ళినా విశ్వాసం అనేటువంటిది రెట్టింపు అవుతూ ఉండాలి. విశ్వాసం అనేటువంటిది అంతకంతకు వృద్ధి పొందుతూ ఉండాలి. ప్రియులరా, అట్టి విశ్వాసములో మనం నడవబద్దులమై ఉన్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐదవది మనం చూస్తే ఆత్మతో మనం నడవాలి. గలతెలకు రాసిన 5:16 మనం చూసినట్లయితే ఆత్మీయమైన నడకలు, శరీరానుసారమైన నడకలు, ఫలాలు, ఆత్మీయమైనటువంటి ఫలములు. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. రోమాపత్రిక 8:14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అవటానికి దేవుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఆ రోజు మనం చూసినట్లయితే జీవముతో నడవాలి. రోమాపత్రిక 6:22 నూతన జీవముతో మనం నడవటం అలవాటు చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో నూతన జీవంతో నడవటానికి ప్రయత్నం చేయి. 7వది ఆయనకు తగినట్లుగా అన్ని విషయాల్లో నడవాలి. కొలస్సీలకు రాసిన 12:12 అన్ని విషయాలలో ప్రభువుకి తగినట్లు మనం నడిస్తే మన వ్యక్తిగత జీవితం అనగా పర్సనల్ లైఫ్ దేవునికి అప్పగించినటువంటి వారం అవుతాం. కాబట్టి అట్టి పర్సనల్ జీవితాన్ని దేవునికి మనం సమర్పించినప్పుడు దేవుడు మనలను ఉన్నతమైనటువంటి రీతిగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, కాబట్టి ఈ నూతన సంవత్సరం నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరం ఉండాలి అని అంటే నీ పర్సనల్ జీవితంలో క్రీస్తునందు నువ్వు ఉండటం నేర్చుకో. క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకోవడం నేర్చుకో. క్రీస్తులో ఉండటము నువ్వు ఆరంభించు. అట్టి అడుగులతో ఈ నూతన వత్సరాన్ని ప్రారంభించి వత్సరం అంతా జయ జీవితముగా, జయ సంవత్సరముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికులలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. విన్న వాక్యము బిడల హృదయంలో బదిలిపరుచుకొని ఈ నూతన సంవత్సరములో నూతనమైనటువంటి కార్యాలు బిడల పక్షాన జరిగించి మీ కొరకు సాక్షులుగా నీ బిడలను వాడుకొనమని, గత వత్సరము కంటే ఈ వత్సరము ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము నీ బిడలకు అందించమని, ఈ నూతన వత్సరములో దాచిన బహుమానాలు బిడలకిచ్చి గత వత్సరములో జరగని కార్యములన్నీ ఈ వత్సరములో
ఏది లేదో బిడ్డలకి నాయన, విధులు విజయాలు లేవో, జీవనోపాధులు లేవో, గృహాలు లేవో, ఆరోగ్యము లేదు, ఆనందము లేదో, గత వత్సరములు వాటన్నిటిని వత్సరములు సంపూర్ణముగా మీరు అనుగ్రహించి మేలులతో నిబడను నింపి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని ఈ వత్సరమంతా మిమ్మలను కొనియాడుతూ మీతో సహవాసం చేస్తూ జీవించగలిగినటువంటి ధన్యత, ఆశీర్వాదాలు అందుకోగలిగినటువంటి ధన్యత, వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని సకల ఆశీర్వాదములకు దాతయు కర్తయు రెండవ రాకడలో వరుడుగా రాబోచ్చున నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరనుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. వాడల ప్రాధము చేసిన వాడిని క్షమించిన ప్రకారం మా ప్రాధము క్షమించి మమ్మల్ని శోధన లేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకుని సహవాసము కాపుదల పాత వచ్చరములో నూతన వచ్చరములోనికి నడిపించి మన కార్యములన్నింటిని సఫలపరచడానికి ఇష్టపడుతున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికి ఏకీభించిన బిడ్డలకు వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదాకాలము ఈ వచ్చరమంతా మీ జయంతో నడిపించును గాక. నరులలో గుడారము వేసిన తండ్రికి జయము. నరులలో గుడారము వేసిన తండ్రికి జయము. అందరిని ఆకర్షించు, అందరిని ఆకర్షించు తండ్రికి జయము. సర్వ లోక ప్రభువునకు సంపూర్ణమైన జయము. అందరికీ మరణాత మరొక మారు ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.